హాయ్ ఫ్రెండ్స్, ది ప్యానల్ స్టేషన్ అయితే సర్వే అయితే ఇప్పుడు రావడం అయితే జరిగింది. సో సర్వే అప్పటి నుంచో వస్తుంది, లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి చేశాను, కానీ ప్యానల్ స్టేషన్ కోసం కంప్లీట్ గా వీడియో అయితే నేను అయితే చేయలేదు. సో చాలా మంది వీడియో చేయండి బ్రదర్, చాలా మాకు డౌట్స్ ఉన్నాయి. సో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, యాక్సెప్ట్ అయితే అవ్వట్లేదు, ఇష్యూస్ వస్తున్నాయి ఇవన్నీ అని చెప్పేసి, సో వాటన్నిటిని అయితే ఈ వీడియోలో షార్ట్అవుట్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా కెమెరా ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకైతే ప్రూఫ్స్ అయితే టెలిగ్రామ్ సబ్స్క్రైబర్స్ అయితే పంపించడం జరిగింది. సో 400, 700. సో ఇట్లా ఏంటంటే ఆ ప్యాన్ స్టేషన్ మాక్సిమం అన్ని కూడా ఈ రోజే వచ్చాయి అనమాట. అంటే ఇంతకు ముందు అన్ని లేట్ గా వచ్చేవి, కానీ ఈ రోజే మనకి ప్యాన్ స్టేషన్ అనే ప్రూఫ్స్ అన్ని కూడా అందరికి ఒకేసారి రావడం జరిగాయి. సో మరి ఏంటి ఎలా అన్న నేను చెప్తాను. బోనస్ గానే 500 పాయింట్స్ బోనస్ వచ్చేస్తాయి. మినిమం రీడీమ్ వచ్చేటప్పుడు 3000 పాయింట్స్ అనమాట. సో 3000 పాయింట్స్ మీరు గెయిన్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఈజీగానే గెయిన్ అయితే చేయొచ్చు. సో ఎవ్రీడే డైలీ దీనికైతే సర్వేస్ అయితే వస్తున్నాయి. సో చూడండి, ఒకవేళ మీరు సర్వే పాయింట్ పార్టిసిపేట్ చేస్తే మీకు 25 పాయింట్స్, జస్ట్ ఒక 2 మినిట్స్ కూడా ఉండదు సర్వే, జస్ట్ ఆ సర్వే స్టార్ట్ చేసి వెంటనే మీరు కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది. ఆ సర్వే కంప్లీట్ చేసినందుకు మీకు 25 పాయింట్స్, 50 పాయింట్స్, 100 పాయింట్స్ ఇట్లా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ద ప్యానల్ స్టేషన్ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏంటి అన్నది మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చుంటాను, దాని ద్వారా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కానీ రిజిస్టర్ అని ఉంటుంది, సింపుల్ గా కిందికి రండి. కిందికి వస్తే కనుక ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మీ ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, అండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అండ్ దాని తర్వాత ఏంటంటే జెండర్ ఉంది కదా, జెండర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని ఉంది చూసారా, జనరేట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయండి. దాని తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై బటన్ ఉంది చూసారా, వెరిఫై బటన్ని వెరిఫై చేయండి. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి, అండ్ దాని తర్వాత సిటీ సెలెక్ట్ చేయండి. అండ్ దాని తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది, సింపుల్ గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఈ మధ్యన రీసెంట్ గా షాపింగ్ ఏం చేస్తున్నారు అంటే ఎస్ అంటే ఎస్ అని ప్రెస్ చేయండి. అండ్ దాని తర్వాత ప్లీజ్ క్లిక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది, సింపుల్ గా దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీకు వస్తుంది, ఆర్ యూ సిటిజన్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అని అడుగుతుంది. సింపుల్ గా నో అని ప్రెస్ చేయండి. అండ్ యు ఆర్ కరెంట్లీ విత్ ద యూరోపియన్ యూనియన్ అడుగుతుంది, సింపుల్ గా నో అని ప్రెస్ చేయండి. ఎస్ అని ప్రెస్ చేస్తే మీరైతే ఎలిజిబుల్ అయితే కాదు అని చెప్పేసి అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ నో అండ్ నో అని ప్రెస్ చేయండి. సో నో అని ప్రెస్ చేస్తే కనుక థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ అనేసి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ నో నో ప్రెస్ చేసినా కూడా మళ్ళీ ఎర్రర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ రిజిస్టర్ అవడానికి అయితే ట్రై చేయండి. రిజిస్టర్ అయిన తర్వాత మీ మెయిల్ కి ఒక మెయిల్ ఐడి వస్తుంది, అంటే మెయిల్ ఒక వస్తుంది మెయిల్ కి. సో సింపుల్ గా దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ కన్ఫర్మ్ అని అడుగుతుంది, సింపుల్ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ అనేది వెరిఫికేషన్ అయిపోతుంది. సో మీరు దాని తర్వాత ఏం చేయాలంటే ద ప్యానల్ స్టేషన్ యాప్ అయితే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ హియర్ అని ఉంది చూసారా, దాన్ని సింపుల్ గా స్వైప్ చేయండి. స్వైప్ అప్ చేస్తే కనుక కింద సైన్ ఇన్ అని ఉంటుంది, సైన్ ఇన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్. సో చాలా మంది ఏంటి పాస్వర్డ్ అసలు ఏం పెట్టమో గుర్తులేదు అనుకోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఫర్గోట్ పాస్వర్డ్ ఉంది కదా, ఫర్గోట్ పాస్వర్డ్ కొట్టేసి అక్కడ మీకు ఏదైతే ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యారో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, దానికి ఒక పాస్వర్డ్ వస్తుంది, ఆ పాస్వర్డ్ తో లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అదే అడుగుతుంది, యువర్ యూరోపియన్ ఇవ్వండి అని చెప్పి నో అని నో అని ప్రెస్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కూడా మీకు ఓపెన్ అవ్వలేదు అనుకోండి, సింపుల్ గా మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి సింపుల్ గా మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ సింపుల్ గా 0 పాయింట్స్ అయితే చూపిస్తున్నా, 0 పాయింట్స్ మనకి ఇప్పుడు 500 బాండ్స్ ఎలా వస్తుంది ఇవన్నీ అనుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది కదా, ఎడిట్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక ఇక్కడ గేమ్స్ ఆప్షన్ సింబల్ ఉంది చూసారా, దాన్ని సింపుల్ క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ అని ఉంటుంది, ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఎవ్రీ ప్రొఫైల్ కంప్లీట్ చేసినందుకు 100 పాయింట్స్, 25 పాయింట్స్, 50 పాయింట్స్ ఇట్లా పాయింట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ గా నేను ఏంటంటే ఇక్కడ 0% ఉన్నదాన్ని 100% చేశాను. ఈ 100% చేయడానికి నాకు అరౌండ్ 15 మినిట్స్ అయితే టైం పట్టింది. ఆ 15 మినిట్స్ కష్టపడినందుకు గాను 525 పాయింట్స్ అయితే నాకు ఇక్కడ రావడం అయితే జరిగింది, ద ప్యానల్ స్టేషన్ లో బోనస్ అనమాట. సో మరి ఇప్పుడు ద ప్యానల్ స్టేషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుని మీకు చూపిస్తాను చూడండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో అక్కడ సర్వేలో ఏదైతే ప్రొఫైల్ సర్వే ఉంటుందో ఇక్కడ సింపుల్ గా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ప్రొఫైల్ అని అడుగుతుంది, సింపుల్ గా దానిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మొత్తం ఆ సర్వే మొత్తం కంప్లీట్ అయితే చేయండి, అంటే మీకు ఏమి ఇష్టం, మీరు ఏం చదువుకున్నారు, మీకు ఏమైనా జబ్బులు ఉన్నాయా, లేకుంటే జబ్బులు లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ మీకు కార్ ఉందా, బైక్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఇవన్నీ అడుగుతారు. జస్ట్ అది వెరిఫికేషన్ చేయండి. చేసేసిన తర్వాత ఏంటంటే మీకు ఏదైతే పాయింట్స్ ఇక్కడ ఏంటంటే మినిమం 3000 పాయింట్స్ కానీ మీ అబో ఉంటే మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు. అమెజాన్ కానీ పేటీఎం కానీ మీరు దేనినైనా రీడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గా మై రివార్డ్స్ అని ఉంది చూసారా, దాన్ని సెలెక్ట్ చేయండి. అండ్ రీడీమ్ సెలెక్ట్ చేయండి. 500
హండ్రెడ్ పాయింట్స్ అబవ్ అయితే మీరు దేనైనా కొట్ బై చేయవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ మీకు 500 పాయింట్స్ మీకు ఏమీ లేవు. జనరల్ రివర్స్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే 2475 అంటే టోటల్ గా 3000 పాయింట్స్ అయితే కనుక మీరు పేటిఎం క్యాష్ ని అంటే 3000 పాయింట్స్ ఈక్వల్స్ టు 400 రూపీస్ పేటిఎం క్యాష్ అనమాట. సో మీరు పేటిఎం క్యాష్ ఎప్పుడైతే వస్తుంది ఇక్కడ రీడీమ్ అని క్లిక్ చేసేసి ఆ పేటిఎం వచ్చిన సెలెక్ట్ చేసుకుని పేటిఎం నెంబర్ ఎంటర్ చేయండి. సో పేటిఎం నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేటిఎం నెంబర్ కి అయితే ఆ 400 ఏదైతే అమౌంట్ ఉందో అది రావడానికి 10 to 60 days అనుకోండి, ఇంచు మీరు 2 months అయితే టైం పట్టేస్తుంది. కానీ చాలా అంటే చాలా జెన్యున్ గా మనీ ఇస్తుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ బోనస్ వస్తుంది. అండ్ దాంతోపాటుగా మీకు ఏదైనా సర్వీస్ వచ్చాయి అనుకోండి, మై సర్వీస్ అని ఉంటుంది, సింపుల్ గా మై సర్వీస్ వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఏదైనా సర్వీస్ ఉన్నాయనుకోండి, సర్వీస్ సింపుల్ గా సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు రిజిస్టర్ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ కూడా మెయిల్స్ వస్తూ ఉంటే సింపుల్ గా దాన్ని క్లిక్ చేయండి. సర్వే క్లిక్ చేసి సర్వీస్ కంప్లీట్ చేస్తూ కూడా మీరు మనీ అయితే ఎర్న్ అయితే చేయవచ్చు. ఈ విధంగా మీరు పేటిఎం క్యాష్ ప్లస్ అది కాకుండా ఏంటంటే మీకు ఇక్కడ అమెజాన్ వోచర్స్ దేనినైనా గెయిన్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. సో మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, పేమెంట్స్ అయితే ఇన్స్టెంట్ అయితే కాదండి, టైం పడుతుంది కానీ మీకు వచ్చేస్తాయి, పక్కా వస్తుంది పేమెంట్ అనేది. లేట్ అవ్వచ్చు కానీ బాగానే పేమెంట్స్ అయితే ఇస్తుంది. సో ఇది కలిసి వీడియోలు చెప్పాల్సింది ప్యానర్ స్టేషన్ ప్రూఫ్స్ తో సహా. మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటాను. సో దీనికోసమే చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. సో మొత్తానికి అయితే ప్రూఫ్ వచ్చింది. సో మళ్ళీ మీకోసం వీడియోని అయితే తేయగలిగాను. సో ప్రతి ఒక్కరు కూడా ద ప్యానర్ స్టేషన్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. ఎలా రిజిస్టర్ అవ్వాలో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటాను. సో ఇది కలిసి వీడియోలు చెప్పాల్సింది అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.